ఒకే రకమైన కార్యక్రమాలతో సాగుతోన్న తెలుగు బుల్లితెరకు సరికొత్త వన్నెను తీసుకొచ్చిన షో బిగ్ బాస్. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుండటంతో వరుసగా 3 సీజన్లను పూర్తి చేసి 4వ దారిని సైతం మొదలుపెట్టారు. మునిపటి సీజన్లలానే ఇది కూడా విజయవంతంగా ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో షోను మరింత రంజుగా మార్చేందుకు బిగ్ బాస్ యూనిట్ ఎలిమినేట్ అయిన వారిలో ఒకరితో రీఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హాట్ స్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంగ్లీష్లో చాలా కాలంగా ప్రసారమవుతూ సక్సెస్ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బ్రదర్. ఈ షో ఆధారంగానే బిగ్ బాస్ను రూపొందించారు. మొదటిగా దీనిని హిందీలో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఈ షో మొదలైంది. ఇక 4 ఏళ్ల క్రితం మన నేటివిటీకి అనుగుణంగా మార్చేసి తెలుగులోను ఈ రియాలిటీ షోను స్టార్ట్ చేశారు. తెలుగులో బిగ్ బాస్ షో వరుసగా 3 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎన్నో వివాదాలు అడ్డంకులుగా వచ్చినప్పటికీ నిర్వాహకులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వాటిని విజయవంతంగా ప్రసారం చేశారు. ఇక ప్రస్తుతం నడుస్తోన్న 4వ సీజన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. అంతేకాదు ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ నేషనల్ లెవెల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రసారమవుతోన్న 4వ సీజన్ను బిగ్ బాస్ యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. థియేటర్లు క్లోజ్ అయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనన్ని ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టాలన్న పట్టుదలతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్క్లతో పాటు గతంలో చూడని వ్యూహాలను షోలోకి తీసుకువస్తున్నారు. బిగ్ బాస్ షోకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ టాపిక్ హైలైట్ అవుతోంది. షో చివరి దశకు చేరుకున్న తరుణంలో హౌస్లోకి ఒకరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరు రీఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్లోకి ఓ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కుమార్ సాయి ఈ వారమే ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోను ప్రసారం చేస్తున్న డిజిటల్ మీడియా దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ రీఎంట్రీ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ చేసిన ట్వీట్లో రీఎంట్రీ గురించి ఓ పోల్ నిర్వహించింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు అని ఆ పోల్లో ప్రశ్నించారు. దీనికి నోయల్, దివి, అమ్మ రాజశేఖర్, మెహబూబ్ పేర్లను ఆప్షన్లుగా పెట్టారు. వీరిలో అనుకోకుండా వెళ్లిపోయిన నోయల్ కు 50% కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారం నోయల్ ని మళ్లీ తీసుకువస్తున్నారు అని తెలుస్తోంది.